మెదక్లో మరి నామినేషన్ వేయడానికి బయలుదేరడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా మరి కేసీఆర్ గారు ఆనవాయితీగా ఇక్కడ ఎప్పుడు నామినేషన్ వేసినా స్వామివారి ఆశీస్సులతో వెళ్ళినప్పుడు తప్పకుండా విజయమే సిద్ధించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ మరి ప్రతి సందర్భంలో కూడా ఆ స్వామివారి ఆశీస్సులతోని విజయాన్ని పొందడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసం కూడా మాకుంది. ఈరోజు 10:30-11 గంటల మధ్యలో మెదక్లో ప్రభాకర్ రెడ్డి గారు నామినేషన్ వేయబోతూ ఉన్నారు. సో దాని సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ న్యూస్.